సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు ఈ ప్రాజెక్ట్ ఏ మూర్తారం మొదలైందో తెలియదు కానీ బంటికి బ్రేక్ లేసినట్టు ఆగుతూ పోతుంది సమస్యలు వస్తూనే ఉన్నాయి ఈ మధ్య హీరోయిన్ సినిమా ఫోటోగ్రాఫర్ తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి దీంతో అసలేం జరుగుతుందో అర్థం కాక అభిమానులు బుర్ర గోకుంటున్నారు అయితే ఈ ప్రాబ్లం ఇప్పటిది కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు చెప్పగానే మనకు డీసెంట్ సినిమాలు అందులోని పంచి డైలాగ్స్ గుర్తొస్తాయి అయితే ఈ దర్శకుడు తీసిన వాటిలో అతడు కాలేజీ సినిమాకి లెక్కలేనంత మంది ఫ్యాన్స్ ఉన్నారు ఏ మ్యాజిక్ ఉందో తెలియదు కానీ ఈ రెండు సినిమాలు ఎప్పుడు చూసినా సరే ఫ్రెష్ గా అనిపిస్తాయి మనస్ఫూర్తిగా నవ్విస్తాయి అయితే మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ఫస్ట్ సినిమా అతడు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తో తీసిన ఈ సినిమా రెండు వేల ఐదో సంవత్సరంలో విడుదలైంది థియేటర్లో చెప్పుకోదగ్గ సక్సెస్ కానప్పటికీ టీవీలో మాత్రం టెలికాస్ట్ అయి టీఆర్పీలో రికార్డులు సృష్టించింది అయితే ఈ సినిమా తీయడానికి రెండేళ్లు సమయం పట్టింది కారణాలు ఏంటో కరెక్ట్గా తెలియనప్పటికీ టీడ మాత్రం చాలా ఆలస్యమైంది అలాగే బహిష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన రెండో సినిమా కలేజా ఈ సినిమా విషయంలో దాదాపు ఇలాగే జరిగింది ఈ సినిమాతో త్రివిక్రమ్ శ్రీనివాస్ కాస్త డిఫరెంట్ గా ట్రై చేశారు కాకపోతే అప్పట్లో ప్రేక్షకులకు ఇది నచ్చలేదు టీవీలో ప్రసారం అయితే మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది ఈ సినిమా తీయడానికి ఏకంగా మూడు సంవత్సరాల టైం పట్టింది పైన రెండింటికి ఎలా అయితే జరిగిందో ఇప్పుడు గుంటూరు కారం సినిమా విషయంలో సేమ్ సీన్ రిపీట్ అవుతుంది వచ్చే సంక్రాంతికి థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అంటున్నారు మరి అనుకున్నట్టు జరుగుతుంది లేకపోతే వాయిదా పడుతుందో వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి